ఎంత కోపం వచ్చినా ఎంత పెద్ద సిచ్యువేషన్లో ఉన్నా సినిమా లాస్ అయినా ప్రాఫిట్ అయినా ఆయన ముఖంలో ఒక చిన్న స్మైల్ అట్లా ఉంటుంది ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు ఎప్పుడైనా మీరు అది క్వశ్చన్ చేశారా క్వశ్చన్ చేయడానికి ఏముంది సీ ఐ హావ్ సీన్ హిమ్ ఇన్ టెన్స్ సిచ్యువేషన్స్ ఐ హావ్ సీన్ హిమ్ హీ మెయింటైన్స్ కూల్ ఐ యామ్ నాట్ యాజ్ కూల్ యాజ్ హిమ్ ఐ బ్రింగ్ ఏ డిఫరెంట్ ఎనర్జీ సో ఎందుకు మీరు ట్రిగర్ అయ్యే పాయింట్స్ ఏముంటాయి మీకు కొంచెం కోపం ఎక్కువ అని చెప్పి విన్నా నేను కోపం కాదండి అంటే రెస్పెక్ట్ ఉండాలి ఏదైనా చేసేటప్పుడు ఓకే ఎవరైనా కొంచెం కేర్లెస్గా మాట్లాడితే మాత్రం అంతే కేర్లెస్గా వెనక్కిస్తూ ఉంటాను సో మోర్ దెన్ యాంగర్ హ్యావ్ సమ్ రెస్పెక్ట్ ఎందుకంటే నేను ఫారెన్లో చదువుకున్నాను మీరు 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 మన ఇండియాలోనే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారండి యాక్చువల్గా నేను ఇది చాలా ఓపెన్గా చెప్తాను మీరు ఎప్పుడన్నా మీరు మీరు ఫారెన్ వెళ్ళారు ఎప్పుడన్నా అడుగుతున్నారు లేదు కదా ఇప్పుడు అట్లీస్ట్ వెళ్ళిన ఎవరన్నా అడగండి జనరల్గా చూస్తే ఒక క్యూలో నుంచోవాలి అందరూ క్యూలో నుంచే తీసుకుంటారు అదే ఇక్కడ అదే ఇదే పర్సను ఈ ఊర్లో క్యూలో నుంచోడు అదే పర్సను అక్కడికెక్కడికైనా వెళ్ళినప్పుడు క్యూలో నుంచి ఉంటాడు మరి ఏంటి డబుల్ స్టాండర్డ్ అదే ఇండియన్ కదా మీరు 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 అదేనండి సో అలాగా మన అక్కడ నేను ఎందుకంటే నేను నేను కొంచెం చిన్న వయసులో నేను వెళ్ళి 16-17 నుంచి నేను ఐ హ్యావ్ స్టడీడ్ దేర్ ఆస్ట్రేలియాలో చదివాను యూకేలో చదివాను యుఎస్లో చేశాను సో ఆల్మోస్ట్ ఒక 10-12 ఇయర్స్ ఆఫ్ మై అప్బ్రింగింగ్ అందరికీ నీట్గా ఉండాలి అందరితోనూ చిన్న వర్కర్ అన్నా వెయిటర్ అన్నా మనం చాలా రెస్పెక్ట్ఫుల్గా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారండి దెర్ ఈస్ ఎ గివ్ ఒకటి ఏదైనా చేశారనుకోండి ఇప్పుడు కూడా చాలాసార్లు మా వర్కర్ ఏదైనా వచ్చి అక్కడ పెడితే థ్యాంక్ యూ అని చెప్తాను ఆవిడేమో ఎందుకు థ్యాంక్ యూ చెప్పారంటే అది అలా ఉండిపోయింది ఆ సాఫ్ట్వేర్ అంటే ఆవిడ ఏదో చేశారు మన కోసం ఒకటి చేసి పెట్టారు ఏదో జీతం ఇస్తాం కరెక్టే బట్ అలాగా అలాగే కన్నా రెస్పెక్ట్ తేడా కనుక వచ్చింది అనుకోండి బేసిక్ రెస్పెక్ట్స్లో ఈవెన్ ఈ క్వాలిటీ మీద మీలో అబ్జర్వ్ చేశాను అంటే సారీ అనేది చాలా బిగ్ వర్డ్ సో దాన్ని మీరు సింపుల్గా కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి మీరు తప్పేంటండి ఇప్పుడు మిమ్మల్ని నేను వెయిట్ చేయించాను ఒక 2 అవర్స్ ఏమంటే మీరు తప్పుగా అనుకోకు నాకు నాకు ఎనర్జీ కొంచెం నేను అయిపోయిందండి మీరు నన్ను క్షమించండి నేను రేపు చేస్తాను మీకు నేను అడిగాను తప్పే ఉంది ఎగ్జాక్ట్లీ సో మీరు కూడా ఓకే హిజ్ ఎనర్జీ వాజ్ డౌన్ పాపం అనేదో నేను ఎట్టి చాలా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నారు టైర్డ్గా ఉన్నారు అని చెప్పి మీరు ఇవాళ హ్యాపీగా వచ్చారు ప్లెజెంట్గా కూర్చున్నారు ఇక్కడ మనం మాట్లాడుతున్నాం సో ఆ రెస్పెక్ట్ ఉండాలండి ఎస్ ఎస్